हेलो फ्रेंड्स चूस्तुन्नारु टेक गुरु यूट्यूब चैनल आंध्र प्रदेश लो कोनी प्राइवेट जॉब्स संबंधी नोटिफिकेशन्स एप्पुडू उंटाई सो चाला मंदी अडुगुतुन्नारु सो गवर्नमेंट जॉब्स एदैना प्राइवेट जॉब्स प्रस्तुत परिस्थितुल्लो मेमु प्राइवेट जॉब्स चेयडानिकि कूडा सिद्धंगाने उन्नाम सो अटुवंटि जॉब्स अयिते चेप्पंडि अनि अडगडं अयिते जरिगिंदि सो मेन गा चूसुकुंटे मनकु आंध्र प्रदेश स्टेट स्किल डेवलपमेंट कॉर्पोरेशन नुंडि ప్రతి నెల ఏదో ఒక నోటిఫికేషన్స్ అయితే ప్రైవేట్ నోటిఫికేషన్స్ ఉంటాయి సో ప్రెజెంట్ ఏమున్నాయి అనేది చెప్తాను సో వీటికి సంబంధించి ఏమేం వర్క్ ఉంటుంది అలాగే ఎలా అప్లై చేసుకోవాలి పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి మీరు గన ప్రైవేట్ జాబ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అంటే నేను ఖచ్చితంగా అయితే చెప్తాను ఈ వీడియోని అయితే లైక్ చేసి మీ అభిప్రాయం అనేది తెలపండి అలాగే కామెంట్ అయితే చేయండి మీరు ఇంట్రెస్ట్ ఉన్నారా లేదా అనేది అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు ఫుల్ డీటెయల్స్ చూసుకుంటే దీనికి సంబంధించి మనకు APSSDC నుండి వచ్చిన నోటిఫికేషన్స్ ఇవన్నీ సో మెయిన్ గా చూసుకుంటే 4 కంపెనీస్ లో ప్రెజెంట్ చూసుకుంటే లక్ష్మీ గ్లోబల్ సొల్యూషన్స్ వీళ్ళైతే రిక్రూట్మెంట్ అనేది ప్రాసెస్ చేస్తున్నారు సో ఏమేం ఉద్యోగాలు ఉన్నాయని చూసుకుంటే మెయిన్ గా అమెజాన్ పే ఆర్ అమెజాన్ KYC అంటే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే ఏదైతే షాప్స్ ఉంటాయి కదా ప్రొవిజన్ షాప్స్ కానీ సో ఇలాంటి షాప్స్ అయితే ఉంటాయి కదా సో అక్కడ ఏదైతే అమెజాన్ పే ఉంటుంది కదా సో అటువంటి అమెజాన్ పే కేవైసీ ఇవ్వడం కానీ అమెజాన్ పే వాళ్ళకైతే క్యూఆర్ కోడ్స్ ఏవైతే ఉంటాయి కదా సో దానికి సంబంధించి జనరేషన్ చేయడం కానీ సో ఆ వర్క్ ఉంటుంది సో క్వాలిఫికేషన్ ఇంటర్ ఆర్ డిగ్రీ అన్నారు రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ సో శాలరీ చూసుకుంటే 9500 ఇక్కడ ఆల్ ఓవర్ ఏపీ అన్నారు కాబట్టి ఇక్కడ మనం సొంత ఊర్లోనే ఉండి వర్క్ కూడా చేసుకోవచ్చు మన సొంత ఊర్లో అమెజాన్ పే ఇప్పటిదాకా లేదు అనుకుంటే మనం అక్కడ జనరేషన్ చేసుకుంటూ అక్కడే అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు శాలరీ అయితే కన్ఫామ్గా అయితే ఇస్తారు వీళ్ళైతే అలాగే మాకు శాలరీ వద్దు మేము ఏదైతే జనరేషన్స్ చేపిస్తామో అమెజాన్ క్యూఆర్ కోడ్ జనరేషన్ చేపిస్తామో ఆ జనరేషన్స్ బట్టి అమౌంట్ అంటే కూడా ఆ విధంగా కూడా వాళ్ళు ఇస్తారు మీరు ఒకవేళ సెలెక్ట్ అయిపోయిన తర్వాత దాని తర్వాత చూసుకుంటే కోటాక్ మహీంద్రా బ్యాంక్లో చూసుకుంటే డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు అయితే ఉన్నాయి సో ఇక్కడ దీనికి సంబంధించి నేను చెప్పే ఉద్యోగాలన్నిటికీ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే లేదు ఇది కూడా రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్నే సో దీనికి సంబంధించి చూసుకుంటే శాలరీ 9500 ప్లస్ 2500 TA ఉంటుంది ప్లస్ దాంతోపాటు ఇన్సెంటివ్స్ అనేది 4660 ఉంటుంది ఈ ఇన్సెంటివ్స్ అనేది ఎప్పుడు ఇస్తారు అంటే ఇక్కడ మీకు జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెనింగ్ అంటే కోటాక్ మహీంద్రాకి సంబంధించి బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఓపెన్ చేస్తూ ఉండాలి బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తూ ఉండాలి సో వాళ్ళు ఏదైతే టార్గెట్ పెట్టింటారో ఆ టార్గెట్ అచీవ్ అయ్యారంటే ఈ ఇన్సెంటివ్ ఏదైతే ఉందో ఆ ఇన్సెంటివ్ అనేది ఇస్తారు లేదంటే మీకు టీఏలు తర్వాత నెట్ శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు మీరు వాళ్ళు చెప్పినట్టు టార్గెట్ అయితే అచీవ్ చేశారంటే ఈ అమౌంట్ కూడా 4660 కూడా ఎక్స్ట్రాగా అయితే వస్తుంది ఇవి కూడా ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో వ్యాకన్సీస్ అయితే ఉన్నాయి మీ సొంత డిస్టిక్లో మీ సొంత ఊర్లోనే ఉండి కూడా చేసుకోవచ్చు దాని తర్వాత ఇండసిండ్ బ్యాంక్లో కూడా వ్యాకన్సీస్ అయితే ఉన్నాయి నేను ఇప్పుడు చెప్పేవన్నీ ప్రైవేట్ ఉద్యోగాలు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు దీనికి కూడా క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ అయితే పెట్టడం అయితే జరిగింది అలాగే మేలు ఫీమేల్ ఇద్దరు కూడా దీనికి సంబంధించి వర్క్ అయితే చేసుకోవచ్చు ఇది కూడా రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్నే సేమ్ శాలరీ ఏదైతే కోటాక్ మహీంద్రాకి చెప్పానో సో సేమ్ వర్క్ కూడా సేమ్ ఉంటుంది వీళ్ళది కూడా జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెనింగ్ అయితే చేస్తూ ఉండాలి సో అకౌంట్ అనేది ఓపెన్ చేస్తూ ఉండాలి జీరో బ్యాలెన్స్ కాబట్టి ఈజీగా చేయొచ్చు లేదంటే బిజినెస్ అకౌంట్లు అనుకోండి ఆ బిజినెస్ అకౌంట్లు అనేవి 10,000 20,000 ఆ విధంగా ఉంటాయి అవి చేయడం చాలా కష్టం కానీ మనకు జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఓపెన్ చేయించడం ఈజీనే సో మీరు సేల్స్లో ఇంట్రెస్ట్ ఉన్నారు అంటే మాత్రమే వెళ్ళండి లేదు మేము గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నాం అంటే మాత్రం ఆ సైడే వెళ్ళండి లేదు మేము సేల్స్ సైడ్ కూడా వెళ్తాము సో ఎక్స్పీరియన్స్ తీసుకొని ఇంకా బెటర్ జాబ్కి అయితే వెళ్ళాలి అనుకుంటున్నాము అంటే మాత్రం ఇందులోకి రండి ఓకే నెక్స్ట్ చూసుకుంటే LIC క్లయింట్గా చూసుకుంటే చేయొచ్చు ఇంటర్ ఆర్ డిగ్రీ అర్హతతో ఉన్నాయి బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్కి సంబంధించిన BDO సంబంధించిన ఉద్యోగాలు సో శాలరీ చూసుకుంటే నెట్ 10,000 అయితే ఇస్తారు దాని తర్వాత మనకు TA ఒక 2,500 అయితే ప్రొవైడ్ చేస్తారు ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో వ్యాకన్సీస్ అయితే ఉన్నాయి సో ఈ BDO ఉద్యోగాలు ఇవన్నీ చేసి ఏంటి మాకు ఉపయోగం అని చెప్పి మీకైతే డౌట్ రావచ్చు సో ప్రజెంట్గా మీరు ఈ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ కానీ BDO ఉద్యోగాలు కానీ చేశారంటే మీరు నెక్స్ట్ ఎక్కడైనా బెంగళూరు అటు సైడ్ ఏదైతే ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి అంటే ప్రైవేట్ బ్యాంక్స్ ఉంటాయి కదా పెద్ద పెద్దవి సో అక్కడ ఈ ఇక్కడ 1 ఇయర్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తీసుకొని అక్కడికి వెళ్ళారంటే మీకు డైరెక్ట్గా BDM తర్వాత రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులు ఈ విధంగా మేనేజర్ పోస్ట్ అయితే డైరెక్ట్గా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది శాలరీ కూడా 30,000 అయితే తక్కువ అయితే రాదు సేల్స్లో చాలా మంచి మీకు నాలెడ్జ్ గల సేల్స్ మీకు మంచి నాలెడ్జ్ ఉండిందంటే మంచి శాలరీ అనేది గెయిన్ చేయొచ్చు సో 5 ఇయర్స్లోనే మీకు మంచి సేల్స్ నాలెడ్జ్ ఉండిందంటే 5 ఇయర్స్లోనే మీరు 1.5 లాక్ శాలరీ కూడా తీసుకోవచ్చు అంటే మంచి నాలెడ్జ్ ఉండాలి మీకు సేల్స్లో మీరు బిజినెస్ చేయగలగాలి ఏ ప్రైవేట్ బ్యాంక్ వెళ్ళినా వాళ్ళకి మంచి బిజినెస్ చేసి ఇవ్వగలిగితే
మీరు రియల్లీ నిజంగా చెప్తున్నాను ఎక్కడికో ఎదగగలరు 1.5 లక్ష కూడా 5 ఇయర్స్ లో 10 ఇయర్స్ లో మీరు వెళ్ళగలరు బిజినెస్ బిజినెస్ చేపించే మీకు సేల్స్ చేపించే ఇది లేదంటే వేస్ట్ ఓకేనా సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి అంటే మనము అకౌంట్ ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేయాలంటే వాళ్ళకు మీ మాటలతోనే అకౌంట్ ఓపెన్ చేసేటట్లు ఉండాలి సో ఆ విధంగా ఉంటుంది మొత్తం సేల్స్ లో అయితే సో దాని వల్ల బెనిఫిట్స్ ఏంటి మొత్తం చెప్పి వాళ్ళ దగ్గర అకౌంట్ అయితే ఓపెన్ చేపించాలి సో అలాంటివైతే ఉంటుంది మెయిన్ గా స్టార్టింగ్ లో ఆ విధంగానే ఉంటుంది మేనేజర్ స్థాయిలో వెళ్తే కింద స్థాయి ఎవరైతే ఉద్యోగాలు ఉంటారో వాళ్ళని మేనేజ్ చేస్తే సరిపోతుంది తర్వాత ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే మీకు కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఓపెన్ అయినప్పుడు ఇక్కడ మీ పేరు పెట్టండి తర్వాత జెండర్ మేలా ఫీమేలా చూడండి ఆధార్ నెంబర్ చాలా మందికి డౌట్ ఉంటుంది ఇది ఏపీ ఎస్ఎస్డిసి అని ఉంది సో ఆధార్ నెంబర్ అడుగుతా ఉంది సో ఏదైనా ప్రాబ్లం అవుతుందా ఇక్కడ ఆధార్ నెంబర్ ఇస్తే అని చెప్పి మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ నుండి వచ్చిన ఈ నోటిఫికేషన్ కాబట్టి మీ ఆధార్ నెంబర్ ఇస్తే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఓకేనా సో మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం వదిలేయండి అప్లై చేయకండి సో ప్రాబ్లం అయితే లేదు తర్వాత చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి కాంటాక్ట్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఫాదర్ నేము తర్వాత ఇక్కడ క్యాస్ట్ మీరు ఏ డిస్టిక్ 13 డిస్టిక్స్ లో మీరు ఏ డిస్టిక్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి జస్ట్ టిక్ మార్క్ ఇస్తే సరిపోతుంది తర్వాత ఆ డిస్టిక్ లో మీరు ఏ మండలం ఆర్ మున్సిపాలిటీ అనేది మెన్షన్ చేయండి తర్వాత మీ పూర్తి అడ్రస్ ఇచ్చి నెక్స్ట్ ఇస్తే ఆటోమేటిక్ గా సబ్మిట్ అయిపోయి మళ్ళీ ఇదే పేజ్ వస్తుంది మళ్ళీ మీరు ఇదే పేజ్ వచ్చింది దీనికి సంబంధించి అప్లై కాలేదేమో అని చెప్పి డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదు నెక్స్ట్ అంటేనే మీకు సబ్మిట్ అయిపోతుంది ఓకేనా సో అక్కడ పైన పడుతుంది మీరు చూసుకోకుండా మళ్ళీ ఇదే వచ్చింది ఇంకా సబ్మిట్ కాలేదు అనుకుంటారు సో ఇది నెక్స్ట్ కొడతానే సబ్మిట్ అయితే అయిపోతుంది సో ఈ డీటెయిల్స్ ఇచ్చి అప్లై అనేది చేసుకోండి మీకు వాళ్ళే కాంటాక్ట్ అనేది అవుతారు కాంటాక్ట్ అయ్యి మీరు వర్క్ చేసేటట్లయితే ఏ బ్యాంక్ లో వర్క్ చేయాలనుకుంటున్నారు సో దేంట్లో వర్క్ చేయాలనుకుంటున్నారు పూర్తి డీటెయిల్స్ తీసుకొని వాళ్ళే మొత్తం ప్రాసెస్ అనేది చెప్తారు ఏ విధంగా చేయాలి ఏంటి అనేది సో ఇది దీనికి సంబంధించి ఫుల్ ప్రాసెస్ అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అప్లై అనేది చేసుకోండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీ ఫ్రెండ్ ఎవరైనా ఇంటర్ డిగ్రీయో చేసి ఇలాంటి ఉద్యోగాలు సేల్స్ లో ఉద్యోగాలకి వెయిట్ చేస్తుంటే మాత్రం వాళ్ళకైతే వీడియోని షేర్ చేయండి అట్లీస్ట్ వాళ్ళైనా అప్లై చేసుకుంటారు ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.